విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం చింతలవీధి గ్రామంలో ఈరోజు తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు 1000 రూపాయలు పంపిణీ చేశారు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. రేషన్ కార్డుదారులకు 16-11 కోట్ల ఆర్థిక సహాయం కోరగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. మన్యానికి 16,11,39,000 నిధులను కేటాయించింది. ఏజెన్సీ 11 మండలాల్లో 1,61,189 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పాడేరు ఎంపీడీఓ, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆలోచించి సరుకులు మీకు అందరికి కూడా 5 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది, 1 కేజీ కందిపప్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు రేషన్ కూడా 2 సార్లు ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి 15 తారీఖు నుంచి ఇచ్చారమ్మా ముందు కాబట్టి మీ ఆరోగ్యం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు. అది చెప్పు. ఇచ్చారమ్మా, అన్ని ఇచ్చారు, ఇస్తున్నారు, పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలే, మీ కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి పిల్లలే వాలంటీర్లు అనేవాళ్ళు. ఇంతకు ముందు ఏంటి, మండల హెడ్ క్వార్టర్ ఎక్కడికో వెళ్ళి పంచాయత్ ఆఫీస్ లో మీ పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్ మీ పిల్లలు మీ పరిధిలో 50 ఇళ్ళు ఏదైతే వాళ్ళకు ఉన్నాయో రోజు వాళ్ళు రావడము, మీకు ఆరోగ్యంగా ఉందా లేదా అని చూసుకోవడము. ఈరోజు పాడేరు మండలంలోని చింతలవీధి పంచాయతీకి సంబంధించి ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కారణంగా కావచ్చు, అదేవిధంగా ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో అప్పటి నుంచి కూడా అన్ని మన మొత్తం అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి మొత్తం అంతా కూడా స్తంభించిపోవడము, ఎక్కడికక్కడ ఎలాంటి వ్యాపారాలు జరగట్లేదు, అన్ని ప్రభుత్వ శాఖలు కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ యంత్రాంగం అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో చాలామంది వాళ్ళ జీవితంలో ఏదైతే రోజు కూలి చేసుకుంటే కానీ పూట గడవనటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఉద్యోగరీత్యా కొంతమంది ఇలాగ అన్నీ కూడా ఆగిపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారన్న తరుణంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే బిలో పోవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో